స్టార్ క్రాస్ లవర్స్ ఎపిసోడ్ ఎయిట్ కథలోకి వెళ్తే స్టార్ సి జీరో జీరో టూ లేదంటే మన హీరో అయిన అనిపించి ఆరోగ్యం బాగుండదు అయితే ఏమైంది అని చెప్పి టీఎన్జూ అడుగుతుంది దానికి సమాధానంగా చెప్తాడు నా ఆరోగ్యం బాగాలేదు అందుకే ఇలా ఉన్నాను అని చెప్తాడు నీ ఆరోగ్యం బాగా లేకుంటేనే ఆ బ్రేక్ఫాస్ట్ అంతా నా గురించి తయారు చేసావా అంటే అవును అని చెప్తాడు మరి ఎలా తగ్గుతుంది అంటే నాకు ఆరోగ్యం బాగా లేనప్పుడల్లా తొందరగా తగ్గదు అని చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత ఇదంతా నా వల్లేనా అని చెప్పి టిఎన్జో అడుగుతుంది నీ వల్ల కాదు అని చెప్పి అంటాడు స్టార్ జీరో జీరో టూ మరోవైపు ఫెన్లీ క్యూంగ్ మరియు తన మేనేజర్ ఇద్దరూ కలిసి టీఎన్జూ గురించి వెతుకుతూ ఉంటాడు ఇలా వెతుకుతూ ఉండగా వాళ్ళకు తెలుస్తుంది తను లక్కీ ఫ్యాన్ అని నీ ఫ్యాన్ ఈవెంట్ కూడా వచ్చిందని ఆ రోజు నువ్వు మళ్ళీ రూమ్లో కలవమన్నావని చెప్పి అంటారు ఇలా అన్న తర్వాత నేను ప్రస్తుతానికి ఎందుకు మర్చిపోయాను నాకు స్ట్రెస్ స్ట్రెస్ను ఈ కామిక్స్ గీయడం వల్ల చాలా ఎక్కువగా బ్రెయిన్ పవర్ పోతుంది అని చెప్పి అంటాడు ఇలా అన్న తర్వాత తన మేనేజర్తో మరి నువ్వెందుకు గుర్తు పెట్టుకోలేదు అని అంటే నేను ఆ రోజు మొత్తం బాత్రూంలో ఉన్నాను అనుకుంటా నాకు తెలిసి రోజు వెళ్ళేదానికన్నా ఎక్కువసార్లు బాత్రూమ్కి వెళ్ళాను అనుకుంటా అని చెప్తారు ఆ తర్వాత అడ్రస్ తీసుకొని తన పాత అడ్రస్ టిఎన్చు యొక్క పాత అడ్రస్ అంటే వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బేసెన్స్ ఎన్చియో టీఎన్జూ యొక్క బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ని తిట్టుకుంటూ ఉంటుంది అయితే నువ్వే కదా ఆ రోజు వచ్చి టీఎన్జూని తీసుకొని వెళ్ళావు కిడ్నాప్ చేసుకొని వెళ్ళావు నీ మనుషులతో తను ఎక్కడుంది అని చెప్పి అని తిడుతూ ఉంటుంది అంకుల్ని అదే టైంలో ఆంటీ వచ్చి నువ్వెందుకు తిడుతున్నావు నా హస్బెండ్ని అని చెప్పి కోపడుతుంది బేసెన్సన్ని ఇలా కోపడిన తర్వాత నేను తప్పు చేశాను అని చెప్పి అంకుల్ అక్కడ నుంచి ఎవరితోనైతే కిడ్నాప్ చేశాడో అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కలిసి ఏడుస్తారు ఎందుకంటే ఇలా అనిపేయి ఇలా చేశాడు వాళ్ళని హిప్నటైజ్ చేసి అక్కడికి వచ్చిన ఫెన్ లీక్వింగ్ని అడుగుతుంది ఎవరు బేసిన్స్ అండ్ మీరు ఎవరు అని అడిగితే మీకు తెలుసా ఇప్పుడు టీఎన్జు ఎక్కడుందో అని చెప్పి అంటే మీరెవరు అంటే నేను ఫెన్ లీక్వింగ్ నువ్వు ఫెన్ లీక్వింగా నిజంగానా అంటే అవును నేను కూడా ఎత్తుకుతున్నాను టీఎన్జూ గురించి తను ఎక్కడుందో నాకు కూడా తెలీదు అని చెప్పి బేసిన్స్ అని అంటుంది అలాగే నాకు తెలిస్తే మీకు కూడా చెప్తాను అని చెప్పి ఫెన్లీ క్యూంగ్కి తెలు చెప్తుంది ఇలా చెప్పిన తర్వాత మరోవైపు టిఎన్జు మరియు అన్బేయి ఇద్దరు ఒకే దగ్గర ఉంటారు అయితే టిఎన్జు అన్బేయిని చూసుకుంటూ ఉంటుంది ఎందుకు అలా అని అంటే ఏం లేని ఆరోగ్యం బాగైందా లేదా అని చూస్తున్నాను అని చెప్తుంది ఆ తర్వాత దాన్ని గురించి ఒక జ్యూస్ తీసుకొచ్చాను అని చెప్పి ఇదేంటి ఇలా ఉంది అంటే నువ్వు ఫస్ట్ తాగు అని చెప్పి తనే బలవంతంగా తాగిస్తుంది ఇలాంటి ఎంజు అన్ బెయ్యిని మొత్తం తాగించిన తర్వాత అన్బేయికి డిఫరెంట్గా అనిపిస్తుంది అయితే ఏం చేసావు నువ్వు అని చెప్తే అది గట్ క్లీనింగ్ జ్యూస్ సో అస్సలు బాధపడకు నీ కడుపు మొత్తం క్లీన్ అయిపోతే అయిపోతుంది అంటే నేను ఇన్నిసార్లు వాష్రూమ్కి ఎందుకు వెళ్ళాను ఇంత ఘోరంగా ఎందుకు చేస్తున్నావు అంటే ఫస్ట్ నువ్వు ఈ ఫుడ్ తిను అది కూడా లైట్ ఫుడ్ నీకు ఏమీ కాకుండా ఉంటుంది అని చెప్పి చెప్తుంది టిఎన్జూ అయితే ఈ ఆకులు పెడతావా నాకు అని అంటే నువ్వు ఫస్ట్ రెస్ తీసుకొయవి తిని అని చెప్పి టీఎన్జూ ఆర్డర్ చేస్తుంది ఆ తర్వాత మరోవైపు ఫెన్లీ క్యూంగ్ ఒక మేనేజర్ అంటాడు నేను నీకు మొత్తం హెల్ప్ చేశాను అయినా నీకు ఇంకేం కావాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఇలా అన్న తర్వాత ఆయన నీ అప్సెషన్ ఏంటి ఈ హ్యాండ్ డ్రాయింగ్ కార్టూన్స్ అండ్ కామిక్స్ తోటి టెన్ ఇయర్స్ అవుతుంది ఫెన్లీ క్యూమ్ ఇప్పటికైనా బయటికి రా అని చెప్పి అక్కడున్న తను గీసిన మొత్తం కామిక్స్ని దగ్గరికి తీసుకొని పక్కకు పెట్టాలి అని అనుకుంటాడు అప్పుడు ఫెన్లీ క్యూంగ్ అంటాడు ప్లీజ్ ఏదైనా చేద్దామా అని చెప్పి ఎంత అద్భుతంగా కామిక్స్ గీసింది అని చెప్పి అంటాడు అదే టైంలో ఒక వ్యక్తి వస్తాడు ఫెండ్లీ క్యూంగ్కి ఒక కొత్తగా కార్టూన్స్ అండ్ కామిక్స్ గీసే వాళ్ళని ఎంకరేజ్ చేసే అండ్ టాలెంట్ షో దీనికి వచ్చిన తర్వాత ఫెండ్లీ క్యూంగ్ మేనేజర్ అంటాడు సో అస్సలు కుదరదు అంటే మీరు ఫెండ్లీ క్యూంగ్ని అడగండి అని అంటే ఫెన్ లీ క్యూంగ్కి చెప్తాడు నువ్వు ఒకవేళ జడ్జిగా చేస్తే త్రీ మంత్స్ నువ్వు ఆడుకోవడానికి ఉండదు అని చెప్తాడు దీంతో నో అని చెప్తాడు ఫెన్లీ క్యూంగ్ మరోవైపు హీరో అయిన అన్బేయి తను ఇంకా ఆరోగ్యం బాగుండదు కరెక్ట్గా కాదు ఆ తర్వాత అది టైంలో టీఎన్జూ వచ్చి నీకు ఒక థెరపీ చెప్తాను అని చెప్పి ఏలియన్ మూవీస్ని చూపెడుతుంది అయితే ఇలా నువ్వు మూవీస్ చూస్తూ ఉంటే ఈజీగా ఏ బాధ లేకుండా ఉండొచ్చు అని అంటే ఇది అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు అంటే నీకు ఫస్ట్ మెథడ్ వర్కౌట్ అవ్వట్లేదు అయితే ఇంకా కొన్ని మెథడ్స్ ట్రై చేద్దాం అని చెప్పి అంటుంది టీఎన్జు అయితే ఏం మెథడ్స్ అవి అని చెప్పి భయపడతాడు అన్ బేయి ఇలా భయపడ్డ తర్వాత నీకు ఫస్ట్ థెరపీ కరెక్ట్ కాలేదు సో మ్యాజిక్ యూస్ చేద్దాం సిషన్స్ అయి అంటే ఆ బర్డ్కి అంటుంది ఓకే నువ్వు ఏం త్యాగం చేయగలుగుతావు నీ మాస్టర్ గురించి అంటే లవ్ని త్యాగం చేయగలుగుతావా హానర్నా లేదంటే ఇంకేమైనా అంటే నేను నా మాస్టర్ని త్యాగం చేయగలుగుతానా అంటే కోపంగా చూస్తాడు అన్ బేయి ఆ పక్షిపై సో నువ్వేం త్యాగం చేయలేవు అన్నమాట అని చెప్పి అప్పుడు టీఎన్జూ అంటుంది సో మ్యాజిక్ కూడా కరెక్ట్గా పనికి రాలేదు సో థర్డ్ అండ్ ఫైనల్ థింగ్ లవ్ నీకు ఒకటి తెలుసా లవ్లో ఎంత పవర్ ఉందో ప్రిన్సెస్ ఒక ఫ్రాగ్ని మనిషిలాగా మార్చగలిగింది ఒక బీస్ట్ని ఒక మనిషిలాగా మార్చగలిగింది సో అంత లవ్ లవ్లో పవర్ ఉంటుంది అని చెప్పి టిఎంజ ఉంటుంది నువ్వు ఎవరినైనా లవ్ చేసావా అని కూడా అడుగుతుంది అయితే నేను ఎవరిని లవ్ చేయలేదు అని చెప్పి అని అంటాడు సో మనం ఏం చేసాం నువ్వు లవ్ కూడా చేయలేదు నువ్వు సెల్ఫ్ ఫీలింగ్ అవుతావు అని అనుకుంటే లవ్లో అంత పవర్ ఉంటుంది ఇన్ని రోజులు నువ్వు ఏం చేసావు 12 ఇయర్స్ నుంచి ఎర్త్ లో అని చెప్పి తిడుతుంది తిట్టిన తర్వాత ఆ రోజు రాత్రి మళ్ళీ అనిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు మెల్లగా తన బెడ్ నుంచి లేచి వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు అప్పుడు టీఎన్ వస్తుంది వచ్చిన తర్వాత తనకి కావాల్సిన అన్ని విషయాల్ని వస్తువుల్ని తీసుకొని వస్తుంది తన బెడ్ దగ్గరికి అలాగే తన గుండె చప్పుడు వినుకుంటూ నీ గుండె చప్పుడు ఎంత బాగుందో తెలుసా అని చెప్పి ఏదో మీకు డమ్ 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 అనుకుంటూ ఉంది అని చెప్పి అంటుంది ఇలా అన్న తర్వాత నువ్వు కూడా చూస్తావా నువ్వు కూడా నీ గుండె చప్పుడు విను సూపర్గా ఉంది ఒక మ్యూజిక్ లాగా అని చెప్పి తను కూడా డ్యాన్స్ చేస్తుంది ఇన్నావు కదా బాగుంది కదా అని అంటే అప్పుడు అన్బేయ్ అనుకుంటాడు అసలు నా పరిస్థితి ఏంటి ఇలా అయింది అని చెప్పి అనుకుంటాడు ఇలా అనుకున్న తర్వాత సరే ఓకే అని చెప్పి అవిటిని సెటోస్కోప్ని తీసి పక్కకు పెడతాడు అప్పుడు టీఎన్జు వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న సోఫాలో పడుకుంటుంది నువ్వు ఇక్కడే ఎందుకు పడుకుంటున్నావు అంటే నీకు నువ్వు రాత్రి మొత్తం పడుకునేటప్పుడు నేను ఎవరో ఒకరు కేర్ తీసుకోవాలి కదా నేను కేర్ తీసుకుంటాను అని చెప్పి అంటుంది ఇలా అన్న తర్వాత అవసరం లేదు అని అంటే పర్లేదు మా నానమ్మను ఎన్నో రోజులుగా నేను చూసుకున్నాను కాబట్టి నీకు ఏం బాధ లేదు అని చెప్తుంది నాకు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఎవరు లేరు థ్యాంక్ యూ నా గురించి చూసుకుంటున్నందుకు నన్ను ఇలా చూసుకుంటున్నందుకు అని చెప్తాడు అలా చెప్పిన తర్వాత టీఎన్ పడుకుంటుంది మధ్యలో అన్బేయి లేస్తాడు అదే టైంలో స్లీప్ వాకింగ్ చేసుకుంటూ టీఎన్ కూడా లేస్తుంది అయితే సెటస్కోప్ని పట్టుకొని అటు ఇటు దిరుక్కుంటూ ఉంటుంది వెంటనే టీఎన్జు జూ నిద్ర లేచింది కావచ్చు అనుకొని అన్బి మళ్ళీ వెళ్ళి బెడ్లోకి పడుకుంటాడు ఇలా పడుకున్న తర్వాత టీఎన్ పడుకున్న తర్వాత అన్బెయి మెల్లగా బయటికి వెళ్ళిపోతాడు తను ఒక ఫుడ్ ప్యాకెట్ని తీసుకొని కేక్ని తీసుకొని వెళ్ళి తింటాడు అప్పుడు తన దగ్గరున్న పక్షి వచ్చి మీ ఫుడ్ హ్యాబిట్స్ చాలా చేంజ్ అయ్యాయి అంటే పొద్దు నుంచి టీఎన్జు నన్ను వాష్రూమ్కి ఫార్టీ నైన్ టైమ్స్ పంపించింది నీకేమైనా పిచ్చా నువ్వు కూడా కావాలనుకుంటే టీఎన్జూ దగ్గరికి వెళ్ళి అడుగు అని చెప్పి శిషన్ అంటాడు ఇలా అన్న తర్వాత మరి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు తన కాన్షియస్ని కంట్రోల్ చేయలేరు నేను ఇప్పుడు తను అలాగే చేస్తున్నాను నేను వీక్గా ఉన్నాను కాబట్టి తను వెళ్ళిపోలేదు సో ఆ రోజు కూడా అంతే నేను మంటలో చిక్కుకున్నప్పుడు తనని కాపా తనను కాపాడింది నన్ను కాపాడాల్సిన అవసరం లేదు అయినా నన్ను కాపాడింది సో నేను అలాగే యాక్ట్ చేస్తాను ఇప్పుడు అని చెప్తాడు మరోవైపు మార్నింగ్ అయిన తర్వాత అన్బేయికి ఒక సిగ్నల్ వస్తుంది సి జీరో వన్ నైన్ తన ప్రాంగణంలోనే ఉన్నాడు అని తెలిసి సో తిరిగి చూసేసరికి తన ఇంటి ముందే ఉంటాడు నువ్వు వచ్చి నన్ను పట్టుకుంటావా అని చెప్పి సి జీరో వన్ నైన్ లవ్ సింబల్ పెట్టి హాయ్ అని చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత అన్బేయికి కోపం వచ్చి వెంటనే సి వన్ జీరో వన్ నైన్ని క పట్టుకోవాలి అనుకుంటాడు దీంతో కిందికి వెళ్తాడు పరిగెత్తుతూ ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ తను ఉండడు అయితే కొంచెం దూరం పోతాడు ఆ సిగ్నల్ ఎక్కడుందో అక్కడికి మరోవైపు సి జీరో వన్ నైన్ మన హీరో అయిన అన్బెయిలాగా తన ఫేస్ని మొత్తం మార్చుకొని తన ఇంటి లోపలికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఏంది ఇలా ఉంది అస్సలు టేస్ట్ లేదు వీనికి అని చెప్పి అనుకుంటాడు అయితే అక్కడ టీఎన్జు ఉంటుంది టీఎన్ చూసినాక తను వెళ్ళి ప్రాఫిటిక్ స్టోన్ని తీసుకోవాలి అనుకుంటాడు కానీ ఒక విషయం తనకి గుర్తొస్తుంది ఏంటి అంటే ఎప్పుడైతే స్టార్సీ జీరో జీరో టూ లేదంటే అని బెయి తీసుకోవాలనుకున్నాడో ఆ రోజు బ్లాస్ట్ జరిగింది కదా అది గుర్తు తెచ్చుకొని సైలెంట్గా ఉంటాడు ఆ తర్వాత తన ముఖంపై ముఖం పెట్టి చూసుకుంటూ ఉంటాడు అదే టైంలో టీఎన్జి నిద్ర లేస్తుంది ఎందుకు అలా చూస్తున్నావు అని అంటే నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటే ఏంటి అని చెప్పి టీఎన్జూ అంటుంది మిగిలిన కథ గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్